అందరికీ నమస్కారం. ఈరోజు మనం నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి అనే ఒక పట్టణాన్ని చూడబోతున్నాం. ఈ వీడియోలో నేను కేవలం ఈ ఉదయగిరి ఊర్లోని కొన్ని ప్రధాన సెంటర్లు మాత్రమే చూపిస్తాను. ఈ కనపడుతున్న రోడ్డు గుండానే నెల్లూరు రోడ్డు. ఇక్కడ ఒక సర్కిల్ ఉంటుందండి. ఈ పక్కనే ఒక చిన్న చెరువు ఉంటే ఆ చెరువు వెంబడి వాకింగ్ ట్రాక్ లాగా ఏర్పాటు చేశారు. వాటి వెనకాల మనం చూసేవన్నీ ఈ ఉదయగిరి కొండలు, చాలా అంటే చాలా బాగుంటాయి. అలాగే ఈ సర్కిల్ నుంచి కుడి పక్కకు పోతేనేమో దుత్తలూరుకు పోవచ్చు. ఈ బ్రిడ్జి మీద నుంచి ఉదయగిరి టౌన్లోకి వెళ్ళాలి. ఇక టౌన్లోకి పోతూ వీడియో చూద్దాం. ఈ ఉదయగిరి చుట్టుపక్కల చాలా అంటే చాలా పర్యాటక ప్రాంతాలు ఉన్నాయండి. ఈ ఉదయగిరి చుట్టూతూ కొండలు, ఆ కొండలపైన పాతకాలపు నాటి కోటలు, అలాగే ఇక్కడికి దగ్గరలో గడిక సిద్ధేశ్వరము, ప్రముఖ ప్రఖ్యాత శైవ క్షేత్రం భైరవకోన, ఇలా చాలా పర్యాటక ప్రదేశాలు ఈ ఉదయగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయి. అలాగే ఇక్కడికి ఎవరైనా పర్యాటకులు ఈ ప్రాంతాలను చూడటానికి వచ్చేవారికి ఒక మాదిరి సదుపాయాలు కూడా ఇక్కడ కలవు. ఉదయగిరి దుర్గానికి పోయే దారి ఇదే అన్నమాట. ఆ కనపడుతుంది కదా దారి, ఆ దారి గుండా ఆ కొండ మీదకి ఎక్కాల, కానీ చాలా టైం పడుతుంది. ఇప్పుడు మనం చూసొచ్చాము కదా కోటపైకి వెళ్ళే దారి. అక్కడి నుంచి కొంచెం ముందరికి రాగానే ఈ కొండల దగ్గర ఒక పాత గుడి ఉందండి, ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ గుడి చుట్టూతూ కొండలు, వెనకాల వాటర్ఫాలు, చాలా బాగుంది చూడచక్కగా. అయితే
ఇవన్నీ ఈ కొండలు ఆ కోట దగ్గరికి ఎక్కాలంటే చాలా టైం పడుతుందండి, 3.5-4 గంటలు పడుతుందని చెప్పారు. వాటి గురించి మరొక వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇక ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను.